వీడియో వాడరా బాబు. బట్ ద బైక్ లుక్స్ సో హ్యూజ్ అసలా. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు కొత్త వ్లాగ్ అన్నమాట, నైట్ వ్లాగ్. సో హైదరాబాద్ లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మొత్తం హైదరాబాద్ ఆబ్వియస్లీ చూపాను, కాకపోతే నైట్ అయినప్పుడు కొన్నిసార్లు నేను మా ఫ్రెండ్స్ కానీ బయటకు వెళ్ళి ఏమైనా టైం పాస్ చేద్దాం, ఏమైనా తినొద్దాం, ఎటైనా వెళ్ళేసి ఊరికే కొంచెం తిరిగేసి వద్దాం అన్న ఫ్రెండ్స్ తోటి వెళ్తాం కదా నైట్ రైడ్స్ కి. సో మేము నైట్ రైడ్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాము అనేది చూపిస్తాను. వి హ్యావ్ 4 స్పాట్స్ అన్నమాట. ఒకటి హైటెక్ సిటీకి వెళ్ళంగానే అక్కడ మనకి ఒకటి 24/7 అని ఉంటుంది, అక్కడ ఆల్ ది స్నాక్స్ హాట్ డాగ్స్ అవన్నీ దొరుకుతాయి. ఒకటి ఆ స్పాట్ తినడానికి స్నాక్స్ అండ్ జ్యూసెస్ కానీ తీసుకోవాలంటే దేర్ ఇస్ వన్ మోర్ స్పాట్ డిఎల్ఎఫ్. డిఎల్ఎఫ్ గురించి అందరికి తెలిసిందే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు. సో డిఎల్ఎఫ్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది అనమాట, వాట్ ఎవర్ యూ వాంట్ దే హ్యావ్ ఇట్. వన్ మోర్ ఇస్ డ్రివెన్ కెఫే. డ్రివెన్ కెఫే మధ్య అసలు వెళ్ళడం ఆపేసాము. ఒకప్పుడు చాలా వెళ్ళేవాళ్ళం డ్రివెన్ కెఫే, బికాస్ డ్రివెన్ లో చాలా సూపర్ కార్స్ ఇవన్నీ ఉండేది కదా. సో అవి చూసి చాలా అరే ఎప్పుడైనా మనం ఇలా కొనాలరా, ఇలాంటి సూపర్ కార్స్ కొనాలరా అని ఒక మోటివేషన్ వస్తుంది డ్రివెన్కి వెళ్ళిన ప్రతిసారి. వన్ మోర్ ఇస్ ఫ్లిప్ సైడ్ అనేసి, ఫ్లిప్ సైడ్ ఆ ఫ్లిప్ ఫ్లిప్ నాకు పేరు సరిగా తెలీదు, అక్కడికి వెళ్తాము. అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది, యూ హ్యావ్ యాక్టివిటీస్ లైక్ గో కార్టింగ్, క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, చాలా డిఫరెంట్ టైప్స్. సో ఈరోజు రాత్రి గో కార్టింగ్ ఉందంటే మనం గో కార్టింగ్ కూడా ఆడదాము. గో కార్టింగ్ కూడా ఫుటేజ్ తీస్తాను. మన ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏం ఇష్యూ ఉందో నాకు తెలీదు. నేను ఇందాక ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే రెడ్ ఉండే అనేసి నేను ఆగాను, ఇంకా గ్రీన్ అయింది. సో గ్రీన్ అనగానే యాజ్ యూజువల్ మనం అందరం స్టార్ట్ అవుతాం. నేను వెళ్ళా మిడ్ వే లాగానే ఆటోమేటిక్ గా రెడ్ అయిపోయింది, ఆ గ్రీన్ ది పోయింది. నేను మధ్యలో రోడ్ మధ్యలో ఉన్నా, వీళ్ళకి గ్రీన్ అయింది, వీళ్ళు వచ్చేసి ఇంకా నందిట్టుకుంటున్నారు. నాకు అర్థం కాలే, వితిన్ 1 సెకండ్ కూడా కాలేదు అనుకోట గ్రీన్ లైట్ ఇలా వచ్చింది. ముందుకెళ్ళా రికార్డ్ చేయలేదు నేను యాక్చువల్ కదా, అప్పుడే గోప్రో ఆఫ్ చేసిన మనకి బ్యాటరీ ఉంటుందని. గ్రీన్ లైట్ ఉన్నది, ఆల్ ఆఫ్ సడన్ రెడ్ అయిపోయింది జస్ట్ ఫర్ 1 సెకండ్ నాకు తెలుసా. సెకండ్ ఎవరు దాటుతాడు అనుకున్నా సరే గ్రీన్ లైట్ అయ్యి రెడ్ అయిందో నాకు అస్సలు ఐడియా లేదు. పోలీసు వాడు ఎవరు లేకుండా అక్కడ హ్యాండిల్ చేయడానికి ఆటోమేటిక్లోనే సెట్ అయి ఉండే, బట్ ఆల్ ఆఫ్ సడన్ అది అలా రెడ్కి మారిపోయింది. వీడియో వాడరా బాబు, బట్ట తిప్పి అలానే నిల్చున్నాడు బాబు. ఇప్పుడైతే కుకట్పల్లి దాకా వచ్చేసా, నెక్స్ట్ ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగి ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే మనకి 24/7 వచ్చేస్తుంది. అసలు ఈ బైక్లో సిటీలో నాకు 6th gear వెళ్ళే ఛాన్స్ అసలు ఎక్కడా దొరకట్లేదు. మ్యాక్సిమం ఐమ్ యూజింగ్ ఇస్ 5th gear. అసలు 6th gear వెళ్ళే రోడ్లే లేవు మహా. అంటే మేము సండే మార్నింగ్ రైడ్స్ లేదా సాటర్డే మార్నింగ్ రైడ్స్ వేసినప్పుడు అప్పుడు లాంగ్ స్ట్రెచెస్ దొరుకుతాయి కాబట్టి ఖాళీ రోడ్స్లో అప్పుడు 6th gear వేసే ఆప్షన్ దొరుకుతుంది. అప్పుడు దాకా నాకు 6th gear వేసే ఛాన్సే లేదు. సో ఇలా చిన్న చిన్న గ్యాప్ దొరికినప్పుడే స్ట్రెచ్ కొట్టేసి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో చూసారు ఆ పుల్ది అది తెచ్చేసుకోండి, అదొక సాటిస్ఫాక్షన్, అదొక మెంటల్ పీస్. ఐ గెస్ అ లాట్ ఆఫ్ బాయ్స్ కెన్ రిలేట్ టు దిస్ అసలు. దేర్ ఇస్ వన్ మోర్ ప్లేస్ అనమాట, కాజాగూడ లేక్ అనేసి, దట్స్ ఆల్సో నైస్. కాకపోతే ఈ మధ్య అక్కడ చాలా కపిల్స్. అసలు హైలైట్ ఏంటంటే హైదరాబాద్లో ఎవరైనా బర్త్డే అయిందంటే కాజాగూడ లేక్. అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసామా, అందరము అక్కడ చెత్త పడేసామా, అసలు ఆ ప్లేస్కి వెళ్తే చాలు. ఎవరో ఒకరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, నేను మీకు చూపించేవాడిని. ఈరోజు కూడా ఎవరో ఒకటి చేసేవాడు, కాకపోతే 12కి వెళ్తే అక్కడ కేక్ కట్ చేస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరు చేయరు. దెర్ ఆర్ ఫ్యూ వీడియోస్ ఐ ప్లాన్డ్. ఒకటి GSX 1000 బైక్ రివ్యూ, నాకు అది ఎక్కడ చాలామందికి ఆ బైక్ గురించి నాకు తెలిసి తెలియకపోవచ్చు, బికాస్ బయట ఎక్కడ వీడియోస్ కూడా ఎక్కువ లేవు. సో ఒక వీడియో బైక్ పైన దిద్దాం అనుకున్నా. ఇంకొకటి వాట్ ఆల్ యాక్సెసరీస్ ఐ హ్యావ్ ఆన్ మై బైక్, అదొక వీడియో ఉంది. నా ముందున్న రాయల్ ఎన్ఫీల్డ్ మెటియార్కి తను ఏదో పెయింట్ ఇప్పించాడు అబ్బా, ఫ్లేమ్స్ అనుకుంటా. ఎస్ ఫ్లేమ్స్ ఇప్పించాడు, పెయింట్ అనుకుంటా. నాకు తెలిసి అయితే ర్యాప్ కాదు, ఎందుకంటే ఇట్స్ లైక్ షైనీ షైనీ, మోస్ట్లీ పెయింట్. ర్యాప్లో అంత షైన్ రాదు మనకి. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ క్యాన్ సీ, అది నాకైతే అంత ఏం నచ్చలే, బట్ ఎవర్ చాయిస్ వాళ్ళది. ఇఫ్ హీస్ హ్యాపీ విత్ హిస్ బైక్ దట్స్ ఆల్ హీ నీడ్స్. So
సో వచ్చేసామన్నమాట మన 24/7 ఇదే అన్నమాట 24/7 ప్రతి స్నాక్స్ జ్యూసెస్ అవన్నీ ఇక్కడ నేను ఆగి తీసుకుంటాను. హాట్ డాగ్స్ కూడా చాలా బాగుంటాయి. చెన్నైస్ ప్లేస్ అన్నమాట. ఇలా నైట్ పూట ఐ గెస్ 24/7 ఓపెనే ఉంటుంది అది. ఇలాంటిదే చాలా బ్రాంచెస్ వేరే దగ్గర ఉన్నాయి కానీ అవి 24/7 ఓపెన్ ఉండదు, వాళ్ళకి పర్మిషన్స్ దొరకలేదు అంటే నేను అడిగాను. సో ఇది ఈ బ్రాంచ్ అయితే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే హైదరాబాద్లో హూఎవర్ వాంట్స్ స్నాక్స్ అండ్ ఆల్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఇప్పుడు స్టేట్ వెళ్ళిన తర్వాత ఒక రోడ్ వస్తుంది, నాకు చాలా ఇష్టం ఆ రోడ్ బైక్ తోటి, ఎస్పెషల్లీ బైక్ తోటి, బికాస్ ఎక్కువ కాదు బట్ చాలా వరకు లీన్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఆ రోడ్. ఎస్డి స్క్రాంబ్లర్ బాగుంది చూడడానికి యాక్చువల్లీ, ఆ లుక్ తోటి కేటీఎం కూడా ఒక స్క్రాంబ్లర్ తీసి 390 ఇంజన్ ఇస్తే వా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ గైస్ డోంట్ వాంట్ బిగ్ బైక్స్ ఎట్లా అంటావు ఇప్పుడు ఈ అడ్వెంచర్ టూరర్ బైక్స్ లాంటివి కాకుండా, బట్ యూ వాంట్ సమ్ ఆఫ్ రోడ్ బైక్స్ ఎంజాయ్ చేయొచ్చు అంటే మీరు ఇట్లాంటి స్క్రాంబ్లర్ వర్జన్ తీసుకోవచ్చు. స్క్రాంబ్లర్స్ ఆర్ మేడ్ ఫర్ దాట్. 3, 2, 1 బై. ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఇదే డిఎల్ఎఫ్ అనమాట. ఇక్కడ ఏ టు జెడ్ అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. ఇక్కడ కుర్కురే మోమోస్ బాగుంటుంది కానీ అది అప్పుడప్పుడు బాగోదు, అప్పుడప్పుడు బాగుంటుంది. ఇంకొకటి సీతాఫల్ మిల్క్ షేక్ బాగుంటుంది అండ్ మ్యాంగో మిల్క్ షేక్ ఆల్సో. ఏఎంపిఎం మ్యాగీలో ఫ్రైడ్ మ్యాగీ బాగుంటుంది. చాలా స్టఫ్ బాగుంటుంది ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ అన్నీ ఉంటాయి. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటా, స్ట్రైట్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫ్యూ 100 meters దాకా మీకు ఫుల్ ఫుడ్. జనాలు చూస్తున్నారుగా మీరు ఎంతమంది ఉన్నారు, ఐటీ వాళ్ళు రాత్రి తినాలనుకున్న వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారు. ఇంకో స్ట్రైట్ వెళ్తే చాలా ఉంది కానీ ట్రాఫిక్ ఉంది. మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తున్నాడు వాడు కాలేజ్ బయటికి, మళ్ళీ వెయిట్ చేయాల్సింది వస్తుంది. ఇదే పెరెలి యాప్ అనమాట, రికార్డ్ చేస్తుంది నా రైడ్. మీకు ఒకసారి డీటెయిల్స్ చూపిస్తాను రైడ్ ఆగాక. సో ఇది ఇంకొక సైడ్ డిఎల్ఎఫ్, అటు ఒకటి ఇటు ఒకటి కొంచెం సిమిలర్ హోటల్స్ ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ ఉండవు, అక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఫ్యూ ఉంటాయి అన్నమాట, కుల్ఫీస్ గిల్ఫీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది వన్ మోర్ సైడ్. ఒకసారి కేటీఎంకి వెళ్ళి నా గేర్స్ది షార్ట్ చేసుకోవాలబ్బా. గేర్ వేస్తున్నా కానీ ఆటోమేటిక్గా కొన్నిసార్లు కిందకు పడిపోతుంది, ఎందుకు అట్లా అవుతుందో నాకు అర్థమైతే లేదు. ఒక్కసారి చెక్ చేయించుకుంటా, నాదో తప్పు లేదా బండికే తప్పు ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. సో ఇప్పుడైతే డ్రివెన్ కెఫేకి వెళ్తున్నాం. డ్రివెన్ దగ్గర ఇప్పుడైతే కార్స్ అయితే ఏం లేవు, బట్ మీకు ఒకసారి డ్రివెన్ కెఫే అయితే చూపిద్దామని బయట నుంచి ఆబ్వియస్లీ లోపలికి వెళ్ళాను, ఎందుకంటే డ్రివెన్ క్లోజ్ అయిపోతుంది. డ్రివెన్ కెఫే లోపల యూ హ్యావ్ బైక్స్ కూడా, ఓల్డ్ బైక్స్ కూడా ఉంటాయి కెఫే లోపల. అలానే డ్రివెన్ కెఫేలో ఒకప్పుడు బైక్ రెంట్స్ ఉంటుండే, కార్ రెంట్స్ ఉంటుండే, అందుకే సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్ ఉండేవి అక్కడ. మామూలు రోడ్ మామూలు బౌన్స్ అయితే లేదు. ఇక్కడే అనమాట డ్రివెన్ కెఫే. సో దీని లోపలికి వెళ్ళచ్చు. ఏంటి ఇక్కడ ఏదో తొవ్వారు, అదిగోండి డ్రివెన్ కెఫే అని ఉంది కదా, అదే డ్రివెన్ కెఫే. ఏమైనా కార్స్ ఉన్నాయా? సో కార్స్ అయితే ఉన్నాయి బట్ ఐ డోంట్ థింక్ సో స్పోర్ట్స్ కార్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయని. అగోండి కార్స్, మినీ కూపర్ ఉంది, ఆడి ఉంది, ఇంకేం లేదు. ఇక్కడ ఎందుకు ఆపినవరా? ఇదేమో ఆడి, డిఫరెంట్ ఉంది ఈ ఆడి పేరు, నాకు కూడా ఐడియా లేదు. ఇట్స్ టూ డోర్ కార్, టూ డోర్ కార్ ఎప్పుడు సెక్సీ ఉంటుంది అబ్బా. ఇంతకు ముందు ల్యాంబోర్గినీస్ ఇవన్నీ ఉంటుండే, ఇప్పుడు లేదు. ఈ అక్కలు త్రిప్లీ చేస్తున్నారు, దాని లోకల్కి కూడా హెల్మెట్ లేదు చూడండి. ఎందుక అసలు ఆ మాస్క్ లాగా దాన్ని కట్టుకుంటే దాంతో నాకు తెలిసి బుల్లెట్ కూడా పాస్ అవ్వదు అనుకుంటా, అంత గట్టి స్కాఫే మా అది. ఎందుకు హెల్మెట్ చేసుకోరో నాకు అసలు ఎప్పటికర్థం కాదు. ఆ స్ట్రెచ్ దొరికింది, లాంచే గ్రీన్ అవ్వంగానే కుడదాం. ఏ మ్యాన్ బై ద చప్రి థింగ్స్ మ్యాన్, గ్రీన్ అవ్వ. మనోడు లాంచ్ కంట్రోల్ ఆన్ చేశాడు జూపిటర్లో, నా దానిలో లేదురా, లాంచ్ అయిపోయాడు మనోడు. పాపం అన్న డిస్టర్బ్ చేశాడు. సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాక లైట్స్ అవన్నీ, అదే ఫ్లిప్ సైడ్. సో ఇదే అనమాట డీటెయిల్స్ మనకి యాప్లో దొరికేది. సో ఇది మనం ఇప్పుడు వచ్చిన రూట్. సో ఆ రూట్ది ఇక్కడ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తారు.
ఇదిగోండి మీరు చూపిస్తుంది చూడండి పైన. సో ఎంత స్పీడ్ ఉండే, ఎంత లీన్ యాంగిల్ ఉండే, నా మ్యాక్స్ స్పీడ్ 132 అని ఉంది, మ్యాక్స్ యాక్సిలరేషన్ 3.91 జీ ఫోర్స్ ఉంది, లీన్ లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ లీన్ 27 డిగ్రీస్, రైట్ లీన్ 47 డిగ్రీస్, మ్యాక్స్ బెండ్ కూడా 47 ఆబ్వియస్లీ ఎందుకంటే రైట్ 47 ఉంది కాబట్టి. సో అలా అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట మీకు. ఇది ఎంత అక్యురేట్ ఉందో తెలీదు కానీ టాప్ స్పీడ్ 132 కదా, ఒకసారి కెమెరాలో చూసుకుందాం తర్వాత ఇంటికి వెళ్ళాక అక్యురేట్ ఉందో లేదో దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ సూపర్ బైకర్, సో డౌన్లోడ్ దట్ యాప్, మీకు దానిలో ప్రతి ఒక్కటి డీటెయిల్ వస్తుంది, మీ బైక్ గురించి అవి ఏమేమైతే అడుగుతుంది అవన్నీ మీరు ఫిల్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ చూసారు కదా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట, ఆ స్టాల్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అండ్ ఆల్. ఇది ఫ్లిప్ సైడ్, సాంగ్ వస్తుంది నాకు కాపీరైట్ పడుతుంది. ఇక్కడ క్రికెట్, అక్కడ ఇంతకుముందు అడ్వెంచర్స్ అన్నీ ఉండేది. సో అటు గోకా ట్రాక్ ఉంటుంది, మీకు అక్కడికి వెళ్ళంగా చూపిస్తాను నేను ఒకసారి. ఇవి కార్ట్స్, ఇది ట్రాక్, టోటల్ 7 రౌండ్స్. సో మన కార్ట్ నెంబర్ 3 చెప్పలేదు. ఓకేనా, తెలుసా, ఓకేనా. మేము గోకార్ట్ నేషనల్ ఛాంపియన్స్కి వెళ్ళాము, వీళ్ళు ఇక్కడ సార్ ఇది ఇలా సార్ ఇది ఇలా సార్ అంటుంటే నవ్వుస్తుంది. ఓకే ఆబ్వియస్లీ చెప్పాలి బికాస్ చాలామందికి తెలియదు కాబట్టి, వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు బట్ నాకు నవ్వుస్తుంది. లెట్స్ వార్మ్ సమ్ టైర్స్. నేను మోడ్ కోసం వెయిటింగ్. ఇది యాక్చువల్గా చాలా చిన్న ట్రాక్ అన్నమాట బట్ కొంచెం ఫన్ అయితే ఉంటుంది. మోడ్ వస్తున్నాడు, లెట్స్ గో. మేము గోకార్ట్ నేషనల్ ఛాంపియన్స్కి వెళ్ళాము. గుద్దేసుకున్నాం, వీడు ఆపుతాడు ఇప్పుడు. అవి అర్థం కాదు. సో ఇదంతా అలౌడ్ లేదు అదేది అంటారు కదా, మరి ఇంకెందుకు వస్తారు జనాలు గోకార్టింగ్కి? వాళ్ళ వాళ్ళ కార్స్ తోటే వాళ్ళు ఆడుకుంటారు కదా ఇంట్లో కూర్చొని. వీళ్ళవి ఇది మీరు ఫ్రెండ్స్తో ఏదో జస్ట్ టైంపాస్కి రావచ్చు, కార్డ్స్ ఇవన్నీ అస్సలు బాగోదు. మీరే చూడండి నా హెల్మెట్ కూడా ఎంత వైబ్రేట్ అవుతుందో, అదిగోండి కార్డ్స్ ఎంత బౌన్స్ అవుతుందో మీరే చూడండి. అంత బౌన్సీ కార్డ్స్ తోటి నిజంగా చాలా రఫ్ ఉంటుంది, లైక్ చూడండి. కాకపోతే మీరు ఫ్రెండ్స్తో తినడానికి నైట్ పూట కార్డ్స్ కావాలంటే ఇది ఒక ఆప్షన్ ఉంది, వేరేది కూడా ఉందంట కానీ అది ఎక్కడ ఉంటుందో నాకు అస్సలు ఐడియా లేదు వేరేది. ఏదో ఒక రోజు మా గ్రూప్లో అడిగి అది కూడా కవర్ చేస్తా. కాట్ అయితే అస్సలు బాగాలేదు, వాడేమో స్లైడ్ చేయట్టు. ఈ కాట్ బౌన్స్ అవ్వడం బౌన్స్ అవుతూనే స్లైడ్ అయిపోతుంది. ఇక నా చేతిలో ఏముంది, ఓ కార్ట్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. డోంట్ టెల్ మీ నా కెమెరా కిందకి వెళ్ళిపోయింది అనేసి, నడుపుతుంటే కెమెరా కిందకి వెళ్ళిపోయినట్టే ఉంది వైబ్రేషన్స్కి. డోంట్ టెల్ మీ సస్తా నేను అది కిందకి వెళ్ళిపోయిందంటే. సో ఆల్రెడీ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, కార్డ్స్ అయితే అసలు దారుణంగా ఉన్నాయి. వాళ్ళని అడిగాం ఫ్లిప్ సైడ్ వల్ల, నాలే చెప్పారు జనాలు జనరల్గా గుద్ది గుద్ది దాన్ని పాడు చేసేస్తున్నారంట. సో ఐ రికమెండ్ యూ ఆల్ రాకండి, 500 వేస్ట్ చేసుకోకండి, నాట్ ఈవెన్ 500, 590 విత్ ట్యాక్స్. వేరే గోకార్టింగ్స్ ఏం బాగున్నాయో చూస్తాను, చూసి దాని అన్నిటికన్నా ఏది బెస్ట్ ఉందో ఆ గోకార్టింగ్ వెళ్ళిపోండి. ఇప్పుడైతే నా బండి ఒకసారి నా ఫ్రెండ్కి ఇస్తా బికాస్ వాడికి ఇంతవరకు నేను నడపడానికి లే. సో ఈ వాంట్స్ టు డ్రైవ్, ఒకసారి వాడు నడిపిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ చూద్దాం. మీరే చూడండి 390 పవర్ అంటే ఎలా ఉంటుందనేసి వాడు చెప్తాడు కదా, నేను చెప్పడం కాదు, హానెస్ట్ రివ్యూ ఇస్తాడు వాడు ఇప్పుడు, మీరే చూడండి. వావ్ ఇంత ఇన్స్టెంట్గా స్టార్ట్ అవుతుంది అనుకోలే. సో వాడు ఫస్ట్ టైం పడుతున్నాడు, సో కొంచెం కంగారులో ఉన్నాడు, మరి స్ట్రెచ్ ఇస్తాడో లేదో తెలీదు. వాడు లాగేశాడు, ముఖంలో స్మైల్ కనిపిస్తుంది కదా, ఇంక రియాక్షన్ అవసరం అరే నీకు. ఎట్లుంది బ్రో పవర్? క్రేజీ ఉంది రా, క్రేజీ ఉంది. నువ్వు కొట్టాక వీల్ స్లైడ్ అయిపోయింది చూసా చూసా. అది
జెన్యున్ రియాక్షన్స్ జనాలు. సో వాడిని ఏం నేను రియాక్షన్స్ ఇరా ఈ వీడియో కోసం అని ఏం చెప్పలేదు. సో ఆ పుల్ ఏదైతే ఉంటుందో ఆ జీ ఫోర్స్ ఏదైతే మన బాడీకి కొడుతుంది చూడండి, అప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఈ లెవెల్ ఆఫ్ పికప్ కే ఈ ఫీలింగ్ వస్తుందంటే ఇమాజిన్ 600 cc's అండ్ దెన్ ఇమాజిన్ 1000 cc's లీటర్ క్లాస్ పవర్ ఎలా ఉంటుంది. సమ్ డే లీటర్ క్లాస్ కొనాలబ్బా. అవునానా? కాదన్నా, జస్ట్ ఏదో కెమెరా, స్నాప్చాట్ కోసం భయ ఇది. దిగు బ్రో. ఇది ఏం బైక్ నాకు అస్సలు ఐడియా లేదు, బట్ ద బైక్ లుక్ సో హ్యూజ్, అసలు అమేజింగ్ ఉంది. ఆగా నేను దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తా. దాంట్లోనే డిస్ప్లేలోనే అన్నీ ఉన్నాయి, అసలు నావిగేషన్ అన్ని. ఎంత సిసి అన్న బండి ఎంత సిసి? 1250 మస్తు ఉంది బండి. సో ఇట్స్ 1250 cc మెషిన్, 390 1250, స్ట్రాప్ డ్రివెన్ బైక్. అసలు ప్రైస్ ఎంత అన్నది దీనిది? 30? బట్ మిషన్ అయితే అసలు ఎంత హ్యూజ్ ఉందో రోడ్ పైన, రోడ్ ప్రెజెన్స్ దీనిది, డిస్ప్లే అన్ని క్రేజీ ఉంది. బైక్ సింగిల్ సైడ్ స్వింగ్ అది 390. సో దీనికి స్పీకర్స్ అన్ని కూడా ఉన్నాయి కదా. బేసిక్గా కార్ వితౌట్ రూఫ్. సౌండ్ విన్నారా? వాట్ ఏ నైట్ రైడ్. అసలు ఇది చాలు, ఈ యొక్క సీన్ చాలు నా నైట్ రైడ్కి ఆనందం. నాకు ఇట్లా రోడ్ పైన ఇలా సూపర్ బైక్స్ చూసి దాని సౌండ్ కానీ దాని ఫీచర్స్ దాని పవర్ అవన్నీ చూస్తూ లైక్ సమ్డే వీ విల్ బై. కాకపోతే ప్రస్తుతానికి ఎవరి దగ్గర ఉంటే ఆల్ వీ కెన్ డూ ఇస్ లుక్ ఎట్ ఇట్, ఫీల్ హ్యాపీ దట్ వీ సా ఇట్, అంతే. దానికంటే ఎక్కువ మనం ఏం చేయలేం. దానికి సింగిల్ సైడ్ స్వింగమ్, సింగిల్ సైడ్ స్వింగమ్ అంటే బేసికలీ ఇప్పుడు ఇదిగోండి ఆ స్ప్లెండర్ ఉంది, దానికి దాని బ్యాక్ టైర్ పట్టుకోవడానికి రెండు వైపులు ఉన్నాయి కదా. సో ఇటొక రాడ్ ఇటొక రాడ్. సో దానికి ఓన్లీ వన్ రాడ్ ఉంటుంది, ఆ రాడ్కి టైర్ ఇలా ఉంటుంది, ఇటువైపు ఏం రాడ్ ఉండదు. సో దట్ ఈస్ నోన్ యాజ్ సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పీ ట్రిపులే. సో దాని కూడా సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది. డుకాటి పనిగాల V4 దాని సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది. దాని అలాయ్స్ అవన్నీ టోటల్గా కనిపిస్తాయి కదా, లైక్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. దీనిది 1250 GS సేమ్ ఇంజన్సా అది నాకు ఐడియా లేదు, ఒకసారి ఇంటికైనాక గూగుల్ చేసి చెక్ చేయాలి. ఇఫ్ యూ గైస్ నో డూ కామెంట్. దానిది ఇంకా మన జిఎస్ 1250 సేమ్ ఇంజన్సా అని, బికాస్ దీనిది కూడా బాక్సర్ ఇంజనే, అది కూడా బాక్సర్ ఇంజనే, అది 1250 cc, ఇది కూడా 1250 cc, బోత BMW బైక్స్. సో మస్ట్ బి సేమ్ ఇంజన్స్, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ బైక్ కాస్ట్ 30 freaking lakhs. 30 lakhs వి గెట్ ఆఫ్ S1000 RR, 10 R, వాట్ నాట్, అన్ని బైక్స్ దొరికేసాయి ఆల్మోస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో. సో ఇదే మా నైట్ అవుట్ రొటీన్ అనమాట మా ఫ్రెండ్స్ తోటి. ఇఫ్ యూ గాయస్ ఆల్సో హ్యావ్ మెమరీస్ లైక్ దిస్, డూ షేర్ ఇన్ ద కామెంట్స్. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో. ఇంకా BMW బైక్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ యూ గాయస్ షుడ్ లైక్ దిస్ వీడియో, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు లవ్ దిస్ వీడియో అనమాట ఆ బైక్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. It's about spreading the love and the power.